మీరు కూడా ఇలా ఇంట్లో మెకడ తీసుకొని నెయ్యి చేస్తారా? ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారు, లంచ్ అయితే చేసారు. టానిక్ తీసుకురా నాని. వద్దులే, ప్లే స్కూల్స్ ఉంటాయి, వేసేస్తారు ప్లే స్కూల్స్ లో. సరిపడుకోండి. చక్క ఎక్కడ నుంచి గెస్ట్ సాంగ్ వీడియో చూసిన తరసరి ఛానల్లో అయితే వస్తుంది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అంద్రియాలు ఉన్నారు, బాగున్నారా? ఏంటి ధరణి ఈరోజు తన్ని చూపించకుండా ఈ వాటర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు కొంచెం డిఫరెంట్ గా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, వేడి నీళ్ళు. ఏమమ్మా, ఏమి ఏం కావాలి, ఏమైంది? సో గీత్కి అయితే ఏడుస్తుంది. ఎందుకు అంటే బాటల్ ఏమో వచ్చి నోట్లో పెట్టుకుంది అనమాట, సో ఏడుస్తుంది. సో ఇదేంటి అని అనుకుంటున్నారా? నిన్నే తెప్పించాను ఆన్లైన్లో వచ్చేసి. ఇది వచ్చేసి పీనట్ బటర్ అనమాట, లావ్ అవ్వడం కోసం అని చెప్పేసి తెప్పించాను. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు నేను. కొంచెం నాకు కోల్డ్ కాఫ్ అన్ని తగ్గినాక ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి బ్రెడ్. సో గీతంకి ఈరోజు మార్నింగ్ బ్రెడ్ మిల్క్ పెట్టినా అనమాట. సో అలానే ఇప్పుడు వచ్చేసి రైస్ పెడదాం అనుకుంటున్నా. సో గిన్నెలోకి అయితే తీసేసి ఉంచాను రైస్. సో ఇవి బాగా వాష్ చేసేసి, చాలా మంది కామెంట్స్ లో పెట్టారు రెస్ట్ తీసుకోండి అక్క అని. సో నాకైతే ఏం పని ఉండదు ఫ్రెండ్స్, మళ్ళీ అన్నం పెట్టుకోవడం టిఫిన్ చేసుకోవడమే. వాటర్ వేసేసుకుందాం. సో వాటర్ పైప్ వేసేసుకుందాం. సో బియ్యం పెట్టిన తర్వాత నేనైతే స్నానానికి వెళ్తాను. అంటే వేడి నీళ్ళు పెట్టుకున్నా, క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తా కూడా క్లైమేట్ కూడాను. మొన్న మీకు ఆల్రెడీ ఇది చూపించా కదా, ఇదే పెట్టుకుని ఇది బాగా యూజ్ అవుతుంది మాకు. ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు. ఇలా వేసుకుంటున్నాను అనుకోవచ్చు, బట్ నాకు అంచనాన తెలిసిపోతుంది అనమాట. డైలీ పెడతా కదా, మరి డైలీ కొలను. సో ఈ గీత ఉంటుంది, ఆ గీత వరకు వచ్చినట్టయితే నేను ఆపేస్తాను అనమాట. 2 గ్లాసెస్ రైస్ పెడతాను మార్నింగ్ కి నైట్ కి అన్నట్టు. సో మినిమం ఇక్కడికి రావాలి వాటర్ వచ్చేసి. మాకు కూడా ఓర్చుకొని తినమంటున్నారు, కరెక్టే, ట్రై చేయాలి. ప్రస్తుతానికైతే ఈరోజు కరెంట్ కుక్కర్ లోనే నేను పెడుతున్నా, ఓర్చుకొని అయితే పెట్టడం లేదు. కుక్కర్లో పెట్టేసిన, స్విచ్ నొక్కేసిన, ఈ స్విచ్ కూడా నొక్కేసిన. సో వెలిగిపోయింది, మూత కూడా పెట్టేసిన, కుక్ అయితే అవుతుంది ఇప్పుడు. సో పొయ్యి మీద పాలు పెట్టిన అవి కూడా అయిపోయాయి అనమాట. ఇక రా స్నానం చేద్దాం పద, లాల్ పోచుకుందాం రా. లాల్ పోచుకున్నాక అప్పుడు సెల్ చూసుకుందాం. కొంచెం నాకు హెల్త్ బాగలేదని చెప్పేసి పాపకి సెల్ ఇస్తున్నా, లేకపోతే ఇవ్వకపోదును. సో తను అల్లరి పెడుతుంది అనమాట, సో నేను అల్లరిని తట్టుకోలేక మొబైల్ ఇవ్వడం అయింది. పదనాన్న దా స్నానం చేయవా, ఆచేళ్ళమ్మా బంగారం పద. సెల్ అక్కడ పెట్టి స్టాండ్స్ అవన్నీ వద్దు మనకి, ఇప్పుడు నువ్వు వీడియో ఏం షూట్ చేయట్లే, పద పద. మంచం మీద పెట్టి అండి, ఈ మంచం మీద పెట్టి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ తీసుకుందాం. సో ఇప్పుడే గీత పప్పుడు అయితే స్నానం చేయించేసా. చూడండి జబ్బలు జారిపోతున్నాయి, మా ఇద్దరం అంత సన్నంగా ఉన్నాం అనమాట. రోజు రోజుకి బలిసిపోతున్నాం. ఆల్రెడీ ఆన్ అయింది. సో దీని వచ్చేసి మా పక్కింటి ఆంటీ అనమాట. సో ఒకరోజు పూజ వీడియో పెట్టాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో తిని కూడా కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశారు, ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. కంపల్సరీగా ఎంకరేజ్ చేయండి, దేవుడి గురించి గట్ట భక్తి పాఠాలు, నెక్స్ట్ భక్తి గురించి చాలా చెప్తారనమాట. చాలా భక్తి ఎక్కువ ఆంటీకి, ఏ పూజలైనా కూడా బాగా చేస్తారు. కిందనైతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది, కంపల్సరీగా అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చారు, సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. అలానే మా ఆయన కూడా వెళ్ళిపోయారు కదా, వంట చేయాలి. ఇంకా ఆంటీతో కొంచెం సేపు మాట్లాడినాక వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా గీతు పాపకి రెడీ కూడా చేయాలి. గీతు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆంటీ వచ్చారు కదా, తను యాక్చువల్ గా కాలేజీలో చెప్తారనమాట, లెక్చరర్ కదా పనిచేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కి చెప్తారు. సో క్లాసెస్ గురించి కూడా చెప్తారు. బిఎస్సి ఇంటర్లో ఏంటంటే ఏదటమ్మా, బీజెడ్సి,
బీజెడ్సీ నెక్స్ట్ 10th లోపు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. సో కింద క్లాసెస్ అయితే ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అందుకే మీరు క్లిక్ చేయండి. చాలా మంది చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ కరోనా వల్ల బయట క్లాసెస్కి వెళ్ళకపోవచ్చు, బట్ ఇలా ఉండి కూడా మనం నేర్చుకోవచ్చు, మన తెలివిని పెంచుకోవచ్చు. సో అందుకే తను అడిగిన వెంటనే నేనైతే అన్ని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఒకరికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరికైనా సరే. సో మంచిగా చెప్తారనమాట ఆ మేడం వచ్చేసి. సో నేనైతే ఆంటీ అంటాను మీ గురించి అని చెప్పేసి, నేను చెప్తున్నా మేడం అనేసి. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నాను నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫేస్ గట్ట బాగుందా, ఇంకా ఆడాలనస్తే ఉందా అని చెప్పండి. ఇప్పుడైతే బంగాళదుంప ఫ్రై మా ఆయనకి ఇష్టము, సో అతని కోసమని చెప్పేసి వంట చేస్తాను. బంగాళదుంపలు ఫ్రై చేసేస్తాను, ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు. నాకంటే అస్సలు ఏ నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏం తినాలనిపించట్లేదు. సో మొక్కలు నాటేస్తాను ఏకంగా. గీత్కా నువ్వు వెయిట్ చేస్తావు, అల్లరి పెట్టుకొని కంగాలు చేసుకొని నాకు ఒళ్ళు మండిపోతుంది. అమ్మా అసలు ఓపుకోకటి లేదు ఫ్రెండ్స్, చాలా నీరసంగా ఉంది. కానీ నిన్నటి వీడియో బాగుంది, మీ అందరికి నచ్చిందా లేదా చెప్పండి. నాకైతే నిన్న గెస్ట్ ద సాంగ్ వీడియో వచ్చేసి నాకు బాగా అంటే బాగా నచ్చింది అనమాట. అంటే మా ఆయనతో నేను స్పెండ్ చేశాను కదా అలాగే నా టైము, మా ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం, మా ఇద్దరం కలిసి ఏ అది కాదు నీకు తెలుగు లేదు బుర్ర లేదు అనుకోవడం, ఫన్నీగా అలాంటివి అనుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా చక్కగా ఇంట్లో అటువంటివి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు వీడియో షూట్ చేయకపోయినా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోండి. మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే మనమని మనమే హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవాలి కదా. సో అలా అన్నట్టు ఇప్పుడు ఆఫీస్ నుంచి భర్త వచ్చిన వెంటనే సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇటువంటివి వేసేసి నువ్వు గెస్ట్ చేయగలవా నేను గెస్ట్ చేయగలనా, ఫ్రెండ్లీగా ఉంటాం కదా. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటారు. సో చాలా బాగుంటుంది ఇటువంటి గేమ్ గట్ట ఆడుకుంటే. ఓకేనా గీత్కా, ఎందుకు ఈరోజు నువ్వు అల్లరి పెడతావు? అమ్మకు బాగలేదా? వాళ్ళకి అల్లరి పెట్టొచ్చా? అలా సెల్ చూడొచ్చేటో, అందుకే సెల్ వేయలే, కొట్టేస్తాను చెప్తాను. హాయ్ అల్లరైపోయింది బాగా, స్కూల్కి పంపించేస్తాను. అలాగైతే ప్లే స్కూల్స్ ఉంటాయి, వేసేస్తాను ప్లే స్కూల్స్లో. నువ్వు అల్లరి పెడితే మాత్రం నిన్ను ఉంచుకోను నా దగ్గర, చెప్తున్నా. వేసినా స్కూల్లో? వేసేస్తే అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది. ఏడే కొడేస్తాను చెప్తాను, కొట్నా? భయం లేదురా అస్సలు. మీ నాన్నకి చెప్తాను, అది రాని మీ నాన్న. బొబ్బ తాగట్లేదు, బొబ్బ అడుగుతున్నావు, ఇస్తాను పదా. సో కొంచెం మొక్కలు అయినా, ఇవైతే మా ఆయనకి ఈ పూటకు సరిపోతాయి, ఇవి వేపిస్తున్నా ఫ్రెండ్స్. సో ఫైనల్గా బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం అయితే వెయ్యాలి. మా ఆయనకి ఇలా ఫ్రై చేస్తేనే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పారు కదా అతను. ఇప్పుడైతే ఉప్పు కారం వేసేద్దాం. సో ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేస్తున్నా, సరిపోదు. కిందకి ఇలా మీదకి కిందకి ఊపుతూ ఉంటే కారం ఉప్పు అనేది అందులో కలిసిపోతుంది, ముక్కలకి పడుతుంది. సో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన, అయిపోయినాయి అనమాట. సో పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోవే. సో గీతమ్మని అయితే రెడీ చేసేసిన, రా. హాయ్ చెప్పవా గీత్కా, నీకు సెల్ లాంచ్ చేయడం కూడా వచ్చా? ఏటి ఎప్పుడు మీయామండి? ఏంటి టానిక్కైనా? టానిక్కైనా నీకు వద్దా? సెల్ పక్కన పడి అయితే సెల్ ముట్టుకుంటే టానిక్ వేసేస్తాను. తేనా టానిక్ వద్దా? ఏమమ్మా టానిక్ వద్దు? డాడీకి చెప్తాను ఫోన్ చేసి, టానిక్ తీసుకురండి. గీత అమ్మ నా మాట వినట్లేదని చెప్తాను, చెప్పరా? టానిక్ వేసుకుంటావా? వేసుకోవా గీత? టానిక్ తీసుకురా నాని. వద్దులే, ఎయ్యను ఎయ్యను ఎయ్యి. సో బాటిల్స్కి వాటర్ కూడా పట్టేసిన, కొంచెం
అంటే కొంచెం పని చేయడం వల్ల నీరసంగా ఉంది. అంటే పని ఏం లేదు, జస్ట్ వంట చేయడం వల్లే కొంచెం పళ్ళు పట్టి తిరుగుతున్నట్టు. సో ఇప్పుడైతే సార్ పడిపోతాను. ఏంటమ్మా టైమింగ్? సో ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారు, లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. నీకు ఇష్టం కదా బంగాళలో ఒక ఫ్రై? నీరసంగా మాట్లాడుతున్నా, నీరసంగా ఉంది. చూడు పాడు గీతం చూసారా, పెరుగు తింటానని చెప్పేసి తీసుకొని మొత్తం మీద నొంపిస్కుంది. మా గీతమ్మతో ఇది ఉంటుంది, ఇట్లుంటుంది పని. మా ఆయన అంటారు ఎట్లుంటుంది అట్లుంటుంది, నాకు రాదా లాంగ్వేజ్. మంత లైఫ్ అంటే మంత లైఫ్ అంటే ఇట్లుంటుంది. ఫస్ట్ కాదు మీదలో ఫస్ట్. మా గీతమ్మ చూడండి, ఫ్యాన్ అయ్యి అమ్మ అంటే ఎంతనే వెళ్ళిపోయింది అనమాట. ఎక్కిపోయి పాప మీ ఫస్ట్ సీట్ చేసింది, తనకు అందట్లేదు. వచ్చింది చూడు, తిరుగుతుంది. దా గీతు కిందకి దిగు, కిందకి దిగిపో రా. గుడ్ గర్ల్ గీతు. గుడ్ గర్ల్ ఎలా ఉంటుంది అమ్మ? గుడ్ గర్ల్ అలా చప్పట్లు కొడుతుంది కదా అమ్మ. రా ఇటింగ్ రా, నా దగ్గరికి రా. గుడ్ గర్ల్. ఇప్పుడే లంచ్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. గీతం వేసి చూడండి, చిన్న పిల్లలాగా. తనకి అప్పుడు కొన్నామన్నమాట ఇది, దాంట్లో ఆడుతుంది. సో టైం అయితే కరెక్ట్గా 3:30 అయింది ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ వచ్చేసి నేను వేగంగా చేసేసినాను అనమాట, 1:15-1:30 ఆయన అయితే వచ్చేసారు. ఆ టైం అప్పుడే లంచ్ అయితే తినేయడం వల్ల ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది. నెక్స్ట్ కొంచెం ఒంట్లో ఫీవర్ కూడా తగ్గితే ఆకలి అనేది వేస్తుంది కదా. సో ఇప్పుడు నాకు కొంచెం కూల్గా రిలాక్స్గా ఉంది, అంటే కొంచెం బాడీలో తగ్గినట్టుగా ఉంది హీట్ గట్ట. సో నాకైతే ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇంట్లో చూస్తే మిల్క్ ఉన్నాయి. రైస్ ఎందుకే తినా తినబోతేదు. సో మిల్క్ బ్రెడ్ కూడా మార్నింగ్ మీకు చూపించా కదా, సో బ్రెడ్ కూడా ఉందన్నమాట. సో మిల్క్ కలుపుకొని బ్రెడ్ ముంచుకొని తిందామని నాకు అనిపించింది. సో మిల్క్ వచ్చేసి ఎచ్చబెడుతున్నాను అనమాట. సో స్టవ్ మీద అయితే పెట్టిన పాలు అయితే మంచిగా ఉన్నాయన్నమాట. మెగడైతే బాగా కడుతుంది. ఇప్పుడైతే మెగడ తీస్తాను ఫస్ట్, తర్వాత వెలిగిస్తాను అనమాట. చాలా ఎక్కువ ఉంది కదా మెగడంతా. సో మెగడంతా కలిపి నెయ్యి చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు కొంచెం క్లియర్ అయిపోతే రేపు కంపల్సరిగా నెయ్యి అనేది తయారు చేస్తాను. సో ఎందుకంటే ఫిలప్ అయిపోయింది. సో ఇగోండి మిగడంతా తీసేసి ఉంచినాను అనమాట నెయ్యి చేయడం కోసం అని చెప్పేసి. రేపు కంపల్సరిగా చేసేయాలి, ఎందుకంటే ఇది ఫిలప్ అయిపోయి. మంచి పాలు వేస్తే మంచిగా మిగడ వస్తుంది అంటారు కదా. సో పాలు పొయ్యించుకోవడం వల్ల మిగడ నాకు మంచిగా వస్తుంది. మీరు కూడా ఇలా ఇంట్లో మిగడ తీసుకొని నెయ్యి చేస్తారా? నేనైతే ఒక్కసారి మా అమ్మమ్మ గారు చేసినప్పుడు చూసినాను అంతే. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ గట్ట దానికి కనుక్కుంటాను, నెయ్యి ఎలాగ చేయాలి అన్నట్టు నాకు సరిగ్గా తెలియదు అనమాట. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను రేపు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా టీవీ అయితే వేసేసిన, తక్కువ సౌండ్ పెడతాను, మళ్ళీ గీతం అయితే లేచిపోతుంది. సో లైట్ ఆపేసినాను అనుకోకండి, సీరియల్ వేసినాను అనమాట. మై ఫేవరెట్ సీరియల్ అనమాట ఇది వచ్చేసి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్. సో ఫస్ట్ ఆన్ చేయగానే ఇదే వేస్తాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం, బెస్ట్ మదర్ అన్నట్టు అనిపిస్తుంది వేద వచ్చేసి. తనకి పిల్లలు లేకపోయినా కూడా మంచిగా స్క్రీన్ ప్లే చేశారనిపిస్తుంది నాకైతే. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సీరియల్, డైలీ చూస్తాను. సో ఫైనల్గా పాలు అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు పాలైతే తీసేసుకోండి చక్కగా. సో కరెక్ట్గా టైం అయితే 5:30 అయింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారనమాట, గీతపప్పు కూడా లేచింది. సో మా ఆయన వచ్చినట్టునే చిన్ను ఏం తాగుతావు అని అంటే చాయ్ పెట్టు అన్నారు. సో ఇప్పుడైతే నేను చాయ్ పెడుతున్నాను. గీతమ్మ అయితే ఏడుస్తుంది, ఇంకా వచ్చారో లేదో అతను బయటికి పద ఆచి తీసుకెళ్ళని చెప్పేసి అల్లరి పెడుతుంది అనమాట గీతిక. నువ్వు తింటావా బొబ్బు కల్పన? సో మా ఆయనకి అయితే చాయ్ పెట్టేసిన, ఇప్పుడు గీతమ్మకి వచ్చేసి బొవ్వ కలపాలి. మా ఆయనకి చాయ్ ఇచ్చేసాక. సో ఇక్కడ నుంచి గెస్ ద సాంగ్ వీడియో వచ్చేసి తెరసతి ఛానల్లో అయితే వస్తుంది అనమాట. డైలీ 2 వీడియోస్ మనకైనా మీకు బోర్ కొట్టినా కొట్టచ్చు. తెరసతి ఛానల్ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం, ఓకేనా? ఏడు చెప్పు ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్స్ చెప్పారు. ఓకే ఇప్పుడైతే తెరసతి ఛానల్లోనే అది వస్తుంది కంపల్సరీగా. కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెడతాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసి
సో చూడండి ఫ్రెండ్స్, గీతం మెలగి ఏడుస్తుందో ఊరికి ఊరికే. స్టిక్కర్ ప్యాకెట్లు అన్నీ తీసేసి దాంట్లో ఉన్న స్టిక్కర్స్ అన్నీ తీసేసి జల్లేస్తుందంట. మళ్ళీ కొనుక్కోవాలంటే డబ్బులు తక్కువ అవుతాయి. ఇప్పటికే చాలా ప్యాకెట్స్ వేస్ట్ చేసింది. ఎంత 10 రూపాయలు అయినా కూడాను అది కొనుక్కోవాలంటే మళ్ళీ బాధే కదా, బయటికి వెళ్ళాలి తెచ్చుకోవాలి. చెప్తే వెనకుండా ఏడుస్తుంది అది నేను తీసుకున్నానని. సో ఇప్పుడైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాం. ఈ పాపతో పడుతూ మేము డిన్నర్ తింటాం. లేదు హాయ్ చెప్పు. ఇంతవరకు మనం ఎలా ఆడుకోవడమే, టోపీలతో ఆడుకున్నాం కదా. ఇంతవరకు ముగ్గురం బాగా స్పెండ్ చేసినాం అనమాట. టోపీలు పెట్టుకొని ఎలగమన్నాము చెప్పు. తల మీద పెట్టుకుంటారులే టోపీలు, అందరికీ తెలుసు వాళ్ళకి కూడా. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడైతే డిన్నర్ చేసేసి పడుకుని పోవడమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఒక కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. ప్లాంక్ ఇస్ ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్.